విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండల మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయరాజు, విశాఖ జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షుడు సబ్బవరపు త్రినాథ రామకాసు. ఈ కార్యక్రమంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య గంగరాజు మాట్లాడుతూ, తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా ఉండడానికి తల్లి జ్ఞాపకార్థం మదర్ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించారని, త్వరలో అనాథాశ్రమం హాల్లో మహిళలకు స్వయం ఉపాధి చేసుకోవడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉన్నదో, విల్ పవర్ ఉన్నదో అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ ట్రస్ట్ చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలి. అలాగే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ఇవాళ టైలరింగ్ యాక్టివిటీ అయినా, నెక్స్ట్ ఈ శానిటైజర్స్ అయినా, ఇవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద వస్తున్నాయి. ఏదో కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా నేర్చుకుంటే ఈవేళ కాకపోయినా రేపు ఏదో టైంలో మన లైఫ్లోని మనం ఇంకోటి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్లోనైనా ఇది యూజ్ అవుతుంది. ఏదో విధంగా డెఫినెట్గా ఈ ట్రస్ట్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళారు. మీకు తెలిసిందే, ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ ట్రస్ట్ అయినా అతని నేచర్ అయినా అదే ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అలాగే ఈ ట్రస్ట్ కోసం డెఫినెట్గా నేను కూడా అతనికి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసంగా కోర్టు సంస్థ డైరెక్టర్ నైరుతున్నారు. ఎంతమందికి ఉపాధి కల్పన, మన మండల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వారికి ఆ విధంగా పై స్థాయిలో సత్కారాలు అవార్డులు రావడం మనందరికీ కూడా గర్వకారణం. వారు మరి భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సత్య గంగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జరిగింది.